ఇది నువ్వు నేను ఒకటవుదాం. ప్రతి మనిషి నువ్వు నేను ఒకటవుదాం, కానీ నేను కూడా ఒకటయ్యాను, మా మిస్సెస్ నేను ఒకటయ్యాం. ప్రతి జీవితంలోనూ ప్రతి మనిషి ఒకటవుతారు, కానీ ఇలా ఒకటవుదాం అన్నారు, సినిమా ఏదోటి ఒకటయ్యి ఉంటారు. అలాగే ఈ టీమును చూశాను నేను వచ్చిన కాడి నుంచి కూడా. ఇందులో డైరెక్టర్ గారు, కెమెరామెన్, అట్లానే మ్యూజిక్ డైరెక్టర్, అట్లానే కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారిని చూస్తూ ఉంటే మంచి విలన్ టైప్లో కనపడుతున్నారు మన తెలుగులో. కొంచెం అంటే ఆయన నిజంగా చూస్తుంటే విలన్గా కనపడతలేదు, అందులోంచి చూస్తుంటే మాత్రం తెలుగుకు ఒక విలన్ను దొరికేటట్టుగా కనపెట్టారని నాకు అనిపించింది కృష్ణారెడ్డి గారు. అలాగే మన రంజిత్ ఫస్ట్ సినిమా అనిపిస్తలేదు, ఎందుకంటే ఎన్నో సినిమాలు చేసిన అనుభవంలో చేసినట్టుగా అతను కామెడీగాను ప్లస్ సీరియస్గాను. కానీ వీళ్ళు మేమైతే మా మిస్సెస్ నేను చాలా కామ్గా ఒకటైపోయాం, కానీ ఈయన చాలా కష్టపడి ఒకటైనట్టుగా కనపడుతుంది ఈ సినిమాలో. చాలా దెబ్బలు అవి ఇవి తిని ఆ విలన్ చేసిన ఆయన కూడా చాలా క్రూరంగా కనపడుతున్నాడు గట్టిగాను. అందుచేత చాలా కష్టపడి ఒకటయ్యారని. అలాగే నా రామనారాయణ రెడ్డి గారే వచ్చేస్తుంది నాకు కూడా ఇందాక నుంచి. అయితే ఆయన అడిగాను నేను, మీది ఏ ఊరు బాబు అని, హైదరాబాద్ అని అంటున్నాడు. మళ్ళీ అడిగాను, నీది ఏ ఊరు బాబు అని, హైదరాబాద్ అన్నాడు. మీ నాన్నగారిది ఏ ఊరి అంటే నరసాపురం అన్నాడు. నరసాపురం నుంచి వచ్చిన రెబల్ స్టార్ కృష్ణరాజు, అక్కడ చిరంజీవి గారు, అలాగే అబ్బాయిని చూస్తుంటే సక్సెస్ అవుతారు, ఈ టీం అంతా కూడా చాలా సక్సెస్ అవుతారని చెప్పి అందరూ కూడా ఎక్కడ వీక్నెస్ కనపడతలేదు, ఎనర్జిక్గానే ఉన్నారు. వీళ్ళ ఖచ్చితంగా ఈ డైరెక్టర్ గారు కానీ, ఈ నిర్మాత కానీ, మెయిన్గా హీరో కానీ, ఆ అమ్మాయి కూడా, ఆ సనా గురించి ఎవరు చెప్తలేదు, చాలా ఎనర్జిక్గా యాక్టివ్గా ఉంది ఆ అమ్మాయి కూడా, బోలంత సక్సెస్ ఉంటుందని. ఈ టీం అందరికీ కూడా నేను ఇవాళే మా అత్తిల నుంచి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుని వచ్చాను. అత్తిల నుంచి వచ్చిన బ్రహ్మానందం గారు సక్సెస్ అయ్యారు, అత్తిల నుంచి వచ్చిన నేను రాజకీయంగా సక్సెస్ అయ్యాను. ఆ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుని వచ్చి వీళ్ళని బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను, ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్. సత్యనారాయణ గారు, అందరికీ నమస్కారం. పైన అందరూ, ముందున్న వారందరికీ కూడా ఈ సినిమా ఆడియో రిలీజ్ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ముఖ్యంగా ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి నేను చూసుకొస్తున్నాను. రంజిత్ ఎవరో కాదు, ఈయన మా కుటుంబంలో మా ఫ్యామిలీ మెంబర్. అయిన మాకు ఎంతవరకు సినిమాల్లో వెనక నుండే ఉండేదే కానీ ముందుకు వచ్చే లేదు. ఇప్పుడు ముందుకు వచ్చాం, రంజిత్తో ముందుకు వచ్చాం. డెఫినెట్గా ఇది సక్సెస్ అవుతుంది. ఇది రంజిత్తో ఇప్పుడు చూస్తున్నాం. మాది మేము చెప్పుకునే కంటే రేపు చూసిన తర్వాత అందరూ కూడా దాని గురించి చెప్తారు. దీంతో పాటు ముఖ్యంగా కృష్ణారెడ్డి గారు, మరి ప్రొడ్యూసరు, ఎవరైనా కొత్త సినిమాలు తీయాలంటే ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఇబ్బంది పెడతారు. దానికి సమ్ గ్యారంటీ అంటూ ఉంటుందా లేదా అనేది మెయిన్గా అందరికి ఆలోచన ఉంటుంది. కానీ లేకుండా ఆయన మరి స్ట్రైన్ తీసుకొని ఈ సినిమాని తీసినందుకు తప్పకుండా మీకు సక్సెస్ అవుతారు. మీకేమీ లేదు, ఉన్నారు, గాడ్ బ్లెస్ యూ, తప్పకుండా మీకు సక్సెస్ అవుతారనేది. అలాగే ఇందాక డైరెక్టర్ని చూసి చెప్తే ఇంతవరకు కూడా మొదటి సినిమా అని చెప్పి చూస్తున్నా. నాకు సినిమాలు ఎక్కువ ప్రాధాన్యత లేదు, కానీ తప్పకుండా, ఎందుకంటే ఈ డయాస్కి నేను ఫస్ట్ టైం మొన్న సినిమా నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇది మూడో ఆడియో ఫంక్షన్ రావడం. అంతవరకు ఎంతమందో పిలిచినట్టే వెళ్ళే. ఫస్ట్ సినిమా వచ్చి అప్పుడు గణేష్ తీసినప్పుడు కనుక మా కాదు కాదు తిన్మర కాదు దాని ముందు ఇది ఏంది ఆంజనేయుడు రాయసరాడు ఇది వచ్చాం ఆ రోజు. గణేష్ సినిమా తీసినప్పుడు మా అందరూ మా బ్రదర్స్ అందరూ కూడా దాని బ్యాక్ ఎండ్ ఉన్నప్పుడు అది తీసిన ఫస్ట్ దానికి ఇక్కడికి వచ్చి ఇక్కడే అది ఆడియో రిలీజ్ చేసాం చేయడం జరిగింది. ఈ డయాస్ సక్సెస్ అయింది ఆ రోజు. అలాగే తర్వాత సెకండ్ తిన్మార్ అది అక్కడ అది కళామందిర్ శిల్పకళా వేదిక మీద అది రెండవది, అది మళ్ళీ మూడోది, మళ్ళీ ఇక్కడైంది. తప్పకుండా అది డైరెక్ట్ గారు మీ మొదటి సినిమా అయినా సరే తప్పకుండా సక్సెస్ అవుతారు, పర్వాలేదు. అన్నిటికంటే మీ ఇద్దరికి తోడు మా రామనారాయణ. నేను ఇందా నుంచి చదువుతున్నాను రామనారాయణ, ఇందా నుంచి చూస్తున్నాను ఈ సినిమా మ్యూజిక్ దీనికి ఆడియో అంతా కూడా. ఇది ఏదో ఏదో మా ఉపన్యాసాలు ఇస్తున్నామో స్పీచ్లు చెప్తున్నాను కాదు, నిజంగా అతనిలో ఒక తపన ఉంది, ఒక కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్ సినిమాల్లో కనిపిస్తుంది. ఇందాక చాలామంది
కొత్త పిల్లలందరూ కూడా హీరో హీరోస్ అందరూ కూడా రామనారాయణ గురించి చెప్పారు. అయినప్పుడు కూడా నేను వన్స్ అగైన్, నేను ఎందుకంటే నాకు ఎక్కువగా లేకపోయినా ఉన్న పరిజ్ఞానంలో, ఎందుకంటే 100 కోట్లు పెట్టి సినిమా తీసినా 10 రూపాయలు పెట్టి సినిమా టికెట్ తీసుకుని లోన కూర్చునే వాడు చెప్పాలి సినిమా సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది. వాళ్ళు దాన్ని చేస్తారు, వాళ్ళు తెచ్చేసి తప్ప సినిమా తీసాం మేము 100 కోట్లు పెట్టి తీసాం కానీ మా సినిమా బాగుంటుంది అది చేస్తుంటే అవన్నీ కూడా కాదు. 10 రూపాయలు సినిమా తీసుకొని టికెట్ తీసుకొని కష్టపడి చూసి వారు ఎప్పుడైతే దాన్ని చేశారో జడ్జిమెంట్ జడ్జి చేశారో అది కరెక్ట్గా జరుగుతుంది. రామనారాయణ తప్పకుండా నీకు పూర్తిగా మంచి భవిష్యత్తు ఉంది. నేను అందుకని ఇందాక నాగేశ్వరరావు చెప్పినట్లు ఎలాగైతే మన చిరంజీవి గారు ఏ రకంగా ఊరు నుంచి వచ్చాయారో అలాగే నువ్వు కూడా లోపల వస్తావు తప్పకుండా నువ్వు సక్సెస్ అవుతావు. ఇది వన్స్ అగైన్ మన హీరోయిన్ కూడా పాప కూడా చాలా చక్కగా సనా చూసాం, అందు కూడా మా పెర్ఫార్మెన్స్ అంతా కూడా బాగా అనిపించింది. ఆల్ ది బెస్ట్ నాన్న, ఆల్ ది బెస్ట్ అమ్మా. అని తప్పకుండా రంజిత్ని ప్రొడ్యూసర్ కృష్ణారెడ్డి ముందు అది ఇది కాకుండా అందరూ మన అందరూ ఉన్న మీ టాలీవుడ్ టీం వరకు మీరు ఎంత ఇబ్బంది పడారో, లాస్ట్ 1 ఇయర్ నుంచి సినిమా కొద్దిగా డిలే అయినప్పటికీ కొద్ది ఆలస్యం అయినప్పుడు కూడా ఎంత పడారో బ్యాక్ ఎండ్లో నేను చూస్తూనే ఉన్నాను. అంత కూడా తప్పకుండా మీ తాలూకు కష్టానికి ప్రతిఫలంగా ఈ సినిమా సక్సెస్ అయ్యి మీ ఇంట్రెస్ట్ని మీ సినిమా మీద ఫీల్లో ఉన్న మీ ఇంట్రెస్ట్ మీది అంతా కూడా తప్పకుండా సక్సెస్ అవుతారు. రంజిత్కి వచ్చి మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది తప్పకుండా. ఇందాక మా ఝాన్సీ అంటున్నప్పుడు వెనకాల వచ్చి బ్యాక్గ్రౌండ్ ఉన్నారన్నారు, బ్యాక్గ్రౌండ్ టాలెంట్ ఉంటే బ్యాక్గ్రౌండ్ వచ్చి ఆటోమేటిక్గా అదే ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే పెద్దలు ముందు వచ్చినప్పుడు వారికి ఎవరు బ్యాక్గ్రౌండ్ రాదు, వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వచ్చింది వాళ్ళందరికీ. తప్పకుండా అదే ఫీల్డ్లో వస్తుంది. ఆల్ ది బెస్ట్ నాన్న, తప్పకుండా కంగ్రాట్స్, తప్పకుండా గాడ్ బ్లెస్ యూ. నా టీం వర్క్ అందరికి కూడా ముఖ్యంగా అందరికీ ఈ ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ఇందులో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలియజేస్తాం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీన్ని ఏ విధంగా ఎక్స్పోజ్ చేస్తే ఏం చేసినా మీడియా కూడా అది చూసుకోవాలి. ఎందుకంటే మెయిన్ రోల్ వాళ్ళందరూ చూస్తున్నారు, దీని ప్రమోషన్ వ్యవహారం అంతా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా తప్పకుండా చేస్తారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా తాలూకా అభినందనని వారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ బొత్స సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఫ్రమ్ ద హోల్ టీమ్ ఆఫ్ నువ్వు నేను ఒకటవుదాం. సో TTIMnews.com ప్రెజెంట్స్ నువ్వు నేను ఒకటవుదాం ఆడియో లాంచ్ పవర్డ్ బై లాట్ మొబైల్స్ అండ్ శ్రేయాస్ ఫ్యాషన్స్. సో ఇప్పటి వరకు మీరు ఈ కార్యక్రమాన్ని మా మ్యూజిక్ ఇంకా స్టూడియో ఎన్లో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మనందరినీ బ్లెస్ చేయడానికి వచ్చిన బొత్స సత్యనారాయణ గారికి, బొత్స ఝాన్సీ గారికి, నారాయణరావు గారికి అండ్ మిగతా గెస్టులందరికీ కూడా మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, సో ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మా చెప్పండి నరసింహారెడ్డి గారు. మా టెక్నీషియన్స్ అందరండి, ఎవ్రీవన్, ఈవెన్ లైట్ బాయ్ కానీ ప్రొడక్షన్ బాయ్ కానీ అందరికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. ఈవెన్ ప్రతి ఒక్కరికి అనమాట, ప్రొడక్షన్ కానీ, కెమెరామెన్ కానీ, డైరెక్టర్, అది ప్రొడ్యూసర్ కానీ, ఆర్టిస్ట్ కానీ, ఈవెన్ తో అందరు పేరు పేరున థ్యాంక్స్ థ్యాంక్స్. హలో, లాస్ట్గా ఒక మాట అండి, ఎంతమంది దీవెనలు ఉన్నా